గుంటూరు స్టైల్ చుక్కాకు పచ్చడి తయారు చేసుకునే విధానం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కాక ఇంగు వేసుకొని అది కాస్త వేయించుకోవాలి నేను ఇంగు పులుకులు వాడుతున్నాను మీకు ఇంగు పులుకులు లేకపోతే ఇంగు పొడినైనా ఉపయోగించుకోవచ్చు ఇందులో కాస్త ధనియాలు కారంకి సరిపడా మిరపకాయలు వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయ్యాక అందులో ఒక కాల్ స్పూన్ మిరియాలు కొంచెం మెంతులు ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చివరిగా కాస్త ఆవాలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కాక అందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చుక్కాకు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ నెమ్మదిగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఉడికింది ఇప్పుడు అందులో కాస్త చింతపండు వేసుకొని మరి కాస్త సేపు ఉడికించుకోవాలి అంటే చింతపండు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టి పెట్టుకున్నాం కదా అందులో సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకొని ఉడికించి చల్లార్చి పెట్టుకున్నాం కదా చుక్కాకు పేస్ట్ అది ఇందులో వేసుకొని మరలా ఒకసారి మిక్సీ వేసుకోవాలి మీ దగ్గర రోల్ ఉంటే రోల్లో దంచుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా మరీ ఎక్కువ మిక్సీ వేయకండి ఇలా ఒక్కసారి అలా తిప్పుకుంటే సరిపోతుంది చూడండి దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇడ్లీకి కానీ దోశకు కానీ రైస్కి కానీ ఎటువంటి టిఫిన్ ఐటెంకైనా ఉపయోగించుకోవచ్చు